వెల్కమ్ టు ఫోకస్. అమేథీలో గెలుపెవరిది? దేశంలో అందరి చూపు ఉండే అతి కొద్ది కీలక స్థానాల్లో అమేథీ ఒకటి. ఉత్తరప్రదేశ్లో అమేథీ స్థానం కాంగ్రెస్కు కంచుకోట. గాంధీ కుటుంబం ఇక్కడి నుంచి తిరుగులేని విజయాలు సొంతం చేసుకుంది. గత ఎన్నికల్లో అనూహ్యంగా ఈ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. కానీ ఇప్పుడు అమేథీలో గాంధీ కుటుంబానికి ఉన్న 25 ఏళ్ల బంధాన్ని తెంచుకుంది. ఊహించని విధంగా గాంధీ కుటుంబానికి విధేయుడైన కేఎల్ శర్మను బరిలోకి దింపింది. అమేథీలో కాంగ్రెస్ గెలుపుకు అవకాశాలున్నాయా? అమేథీ నుండి ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. అమేథీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నేనున్నాను. సో అమేథీ నుంచి ఈసారి కేఎల్ శర్మ అంటే కిషోర్ లాల్ శర్మకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. సో గతంలో ఇక్కడ నుంచి 3 సార్లు రాహుల్ గాంధీ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. అయితే గత ఎన్నికల్లో ఏ విధంగానైతే 2019లో రాహుల్ గాంధీ గెలవలేకపోయారు. సో ఆ తర్వాత ఈసారి రాహుల్ గాంధీ రాయబరేలీ నుంచి పోటీ చేస్తున్నారు. దాంతో ఈసారి మాత్రం కేఎల్ శర్మకు ఇచ్చారు. అయితే కేఎల్ శర్మకు ఇక్కడ ఉన్నటువంటి అమేథీకి ఏంటి సంబంధం అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నప్పటికీ కూడా, ఎప్పుడైతే రాజీవ్ గాంధీ అంటే మొదట ఇక్కడ నుంచి పోటీ చేసింది సంజయ్ గాంధీ, ఆ తర్వాత రాజీవ్ గాంధీ పోటీ చేశారు, ఆ తర్వాత సోనియా గాంధీ కూడా అమేథీ నుంచి పోటీ చేసింది, ఆ తర్వాత రాహుల్ గాంధీ పోటీ చేశారు. సో ఎప్పుడైతే రాజీవ్ గాంధీ పోటీ చేసిన కాలం నుంచే కేఎల్ శర్మ ఇక్కడ ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలతో పాటు పార్లమెంటుకి సంబంధించినటువంటి వ్యవహారాలను కూడా అంటే రాజీవ్ గాంధీకి సంబంధించినటువంటి ఎంపీ కార్యాలయ పనులతో పాటు అన్నీ కూడా ఇక్కడ నుంచి తను కోఆర్డినేట్ చేస్తూ ఉండేవాడు. ఇక్కడే కాదు, రాయబరేలీకి సంబంధించి కూడా కేఎల్ శర్మ ఫాలో అవుతూ ఉండేవాడు. దాంతో ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు పెద్ద ఎత్తున అటు కేఎల్ శర్మతో అనుబంధం ఉంది. అందుకోసమే కేఎల్ శర్మకి ఇక్కడ అవకాశం ఇచ్చామని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. వాస్తవానికి కేఎల్ శర్మ పంజాబ్కు చెందినటువంటి వాడు, కానీ 40 ఏళ్ల నుంచి తను అటు గాంధీ కుటుంబం, మరోపక్క కాంగ్రెస్తోనే అటాచ్ అయి ఉన్నారు. ప్రత్యేకంగా అమేథీ రాయబరీలో తను ఇక్కడే ఇన్ఛార్జిగా కూడా వ్యవహరించారు. సో దానికి అనుగుణంగానే కేఎల్ శర్మకు కాంగ్రెస్ నుంచి అమేథీ టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే రాహుల్ గాంధీ పక్కనే ఉన్నటువంటి రాయబరేలీలో ఈసారి పోటీ చేస్తున్నారు. సో ఓవరాల్గా కూడా ఈ 2 నియోజకవర్గాల్లో అంటే అమేథీ అటు రాయబరేలీ ఈ 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా అక్కడ రాహుల్ గాంధీని ఇక్కడ కేఎల్ శర్మను ఏ విధంగానైతే గెలిపించుకునేందుకు పార్టీ అగ్రనాయకత్వంతో పాటు ప్రియాంక వాద్రా కూడా ఇక్కడ తను ప్రత్యేకంగా ప్రచారంలో పాల్గొనబోతున్నారు, బాధ్యతలు కూడా తీసుకున్నారు. సో మొత్తానికి ఇప్పుడు గాంధీ కుటుంబం కాదని కొత్తగా వచ్చినటువంటి కేఎల్ శర్మకు అమేథీలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా మద్దతు పలుకుతారు, తమ ఓట్లు ఎటువైపు వేస్తారనేది కూడా చాలా కీలకంగా మారుతుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి స్మృతి ఇరానీ గెలుపొందారు, ఆమె ఈసారి కూడా గెలిచేందుకు ప్రజల్లోకి పెద్ద ఎత్తున వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు ఆప్కా దీదీ అంటూ స్మృతి ఇరానీ ప్రజల్లోకి వెళ్తుంటే, అటు రాహుల్ గాంధీ మాత్రం ఇక్కడ నుంచి పారిపోయారనే విషయాన్ని సైతం పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్నటువంటి అమేథీ ఇప్పటికే చేజారితే మరి ఈసారైనా ఎటువంటి ఫలితాలుంటాయనే దాని మీద కాంగ్రెస్తో పాటు బీజేపీ సైతం ప్రత్యేకంగా లెక్కలేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేఎల్ శర్మ రాహుల్ తప్పుకోగానే ఈయనకే ఎందుకు అవకాశం వచ్చింది? కేఎల్ శర్మ బలాబలాలు ఏంటి? స్థానికుల్లో ఆయనపై ఉన్న అభిప్రాయం ఏంటి? ఇద్దరు కాంగ్రెస్ వాళ్ళనే టికెట్ దియా ఇస్కే పెహ్లే తో రాహుల్ గాంధీ లడాయే ये केएल शर्मा के लिए क्या बोल सकते हैं? केएल देखिए, केएल शर्मा 40 सालों से अमेठी सिम का रिश्ता रहा है. जैसे घर का लड़का पैदा होता है तो उसको बताया जाता है कि आपके पापा हैं, मम्मी हैं, वैसे गांधी परिवार ने एक बड़ी मिसाल रखी और अपने परिवार से उनका नाता रहा और 40 साल से अमेठी की सेवा की उन्होंने उस सेवा में. और दूसरा जो भाजपा विपक्ष का एक आरोप था परिवारवाद के लिए बड़ा तमाचा है विपक्ष के ऊपर. प्रियंका गांधी ने जिस तरीके से आकर के कहा कि 40 साल मेरे कंधे से कंधा मिलाकर मेरी परछाई के साथ रह करके किशोरीलाल शर्मा ने जिस तरीके से आपकी सेवा की, ये परिवार के सदस्य हैं. किशोरीलाल शर्मा चुनाव नहीं लड़ रहे हैं, ये अमेठी की जनता चुनाव लड़ रही है और गांधी परिवार चुनाव लड़ रहा है. आप लोग इन्हें जिताइए और ये हमारे ही परिवार के सदस्य हैं. भैया जी, इसी बार स्मृति ईरानी जी ने एक बात कह रहा राहुल गांधी जी डर से इधर से के रायबरेली चले. देखिए, स्मृति ईरानी जी सिर्फ प्रोपोगंडा करती हैं. 2019 में एक आम बदलाव था, अच्छे दिन और 15 लाख और कांग्रेस के लिए मेन गांधी परिवार के लिए था कि काला धन ये आएगा दुनिया भर का. वो झूठ का प्रोपोगंडा का एक बड़ा सागर इन्होंने बना लिया था और हम लोगों की थोड़ी सी लापरवाही और भूल थी जिससे जो है स्मृति ईरानी जी यहाँ चुनाव जीत गई और 5 वर्षों में 4 मंत्रालय की मंत्री रही हैं.
चार मंत्रालय में कोई एक मंत्रालय का नाम लें और बताएं कि संसदीय क्षेत्र के 17 ब्लॉकों में एक ईंट कहीं रखी हो। राहुल गांधी जी द्वारा जो कराए जा रहे कार्य थे, जो प्रस्तावित कार्य थे, उन्हीं कार्यों पर अपना पत्थर लगाएंगे। कोई एक ऐसा कार्य नहीं है जिसका उन्होंने शिलान्यास भी किया हो और उद्घाटन भी किया हो। वो यहाँ दबाव बना के राजनीति करती है, लोग परेशान हैं, आम पब्लिक के साथ साथ भाजपा के जो लोग हैं, नेता हैं, सब उनसे डरे हुए हैं, सहमे हुए हैं। और ये अमेठी जो है राजनीति की वैतरणी है, देश जानता है, विश्व की पटल पर गांधी परिवार ने पहचान दिलाई। और यहाँ बड़े बड़े नेता चुनाव लड़े हैं, कांशीराम जी लड़े हैं, शरद यादव जी लड़े हैं, राजमोहन गांधी जी लड़े हैं। आज उस पर जो है केएल शर्मा जी चुनाव लड़ रहे हैं, केएल शर्मा जी 40 साल ऐसा कोई बूथ नहीं है जिस बूथ पे लोगों से परिचित ना हो, लोगों का सहयोग ना किया हो, मदद ना किया हो। केएल शर्मा जी सर्वमान्य है, जैसे गांधी परिवार वैसे ही केएल शर्मा। అమేథీలో బీజేపీ నుండి సిట్టింగ్ ఎంపీ స్మృతి ఇరానీ బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ 55,120 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈసారి ఎన్నికల్లో మరోసారి తాను గెలుస్తామంటూ ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో స్మృతి ప్రచారం ఎలా సాగుతోంది? యూపీలో ఉన్నటువంటి అమేథీ నియోజకవర్గంలో ఉన్నాము. అమేథీ నుంచి స్మృతి ఇరానీ గత ఎన్నికల్లో గెలిచింది. ఈసారి కూడా ఇక్కడ నుంచే గెలిచేందుకు తను ప్రయత్నం కూడా చేస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం అమేథీలో తను ఒక సొంతంగా ఇల్లు కూడా కట్టుకున్నారు. సో అక్కడే మనం ఉన్నాము. ఎవరైతే అమేథీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఉంటారో సో వాళ్ళతో నేరుగా కలవచ్చు. అంతేకాదు తాను లోకల్గానే అంటే ఇక్కడే తను నివాసం ఏర్పరచుకున్నాను, ఇక్కడే ఓటర్గా కూడా ఉన్నానని చెప్పి స్మృతి ఇరానీ స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే మనం చూస్తున్నాం, అంటే కార్యకర్తలు ఎవరైతే ఇక్కడికి వచ్చారో వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు స్మృతి ఇరానీ కలుస్తూనే ఉంటుంది. అయితే మొదట ఏదైతే అమేథీలో 2014లో తొలిసారి అమేథీలో స్మృతి ఇరానీ బీజేపీ తరఫున బరిలో నిలిచింది. కానీ ఆ సమయంలో రాహుల్ గాంధీనే గెలిచారు. అయితే పక్కా ప్రణాళికతో 2014 నుంచి 19 వరకు కూడా అమేథీ నియోజకవర్గంలోకి ఎప్పుడు రావడం వెళ్ళడం అంటూ తను ఇక్కడికి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం అనేది స్మృతి ఇరానీ ఫోకస్ పెట్టింది. సో దానికి అనుగుణంగానే ఆ తర్వాత ప్రత్యేకంగా స్మృతి ఇరానీ ఎప్పుడైతే తను ఇక్కడికి రీచ్ అయ్యారో సో దానికి అనుగుణంగానే 2019లో స్మృతి ఇరానీ రాహుల్ గాంధీని ఓడించగలిగింది. సో ప్రస్తుతం మనం స్మృతి ఇరానీ ఏ విధంగానైతే తను ప్రచారం కోసం వెళ్తున్నారో చూస్తూనే ఉన్నాం. స్మృతి ఇరానీ నిర్మించుకున్నటువంటి నివాసం ఇది, ఏదైతే అమేథీలో ఉన్నటువంటి ఇంటిని చూస్తున్నాము. సో అమేథీలో తను నిర్మించుకున్నారు. సో దానికి అనుగుణంగానే అమేథీలో ప్రత్యేకంగా తను ఏర్పాటు చేసుకున్నటువంటి నివాసాన్ని కూడా చూస్తున్నాము. సో ఆ తర్వాత ప్రత్యేకంగా చూసినట్లయితే ఈసారి అంటే ఏదైతే 2019లో 55,000 మెజార్టీతో స్మృతి ఇరానీ గెలిచింది, అయితే ఈసారి కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ ఇక్కడ పోటీలో లేరు, కేఎల్ శర్మ మాత్రమే ఇక్కడ పోటీ చేస్తున్నారు. సో దానికి అనుగుణంగా మనం ఏ విధంగానైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రచార రథాలు కావచ్చు వీటన్నిటిని కూడా చూస్తున్నాము. సో స్థానికంగా ఇక్కడే ఉండి అంటే స్మృతి ఇరానీ అమేథీలోనే ఉంటున్నారు, ఇక్కడే తన నివాసంలో నుండి ప్రతిరోజు కూడా అమేథీ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఆమెకు సంబంధించినటువంటి ప్రచార రథాలను కూడా మనం చూస్తూనే ఉన్నాము. సో ఓవరాల్గా కూడా వాళ్ళు పెట్టుకున్నటువంటి లక్ష్యం ఒకటి, అంటే ఏ విధంగానైతే కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి ఏవైతే పార్లమెంట్ స్థానాలు ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా బీజేపీ కైవసం చేసుకోవాలనే ఆలోచనతో ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. సో దానికి అనుగుణంగానే ఈసారి ఏ విధంగానైతే అంటే గతంలో అమేథీ నుంచి ప్రత్యేకంగా అంటే రాహుల్ గాంధీని ఓడించేందుకు ఏ విధంగానైతే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారో సో ఈసారి రాహుల్ గాంధీ ఇక్కడ పోటీ చేయలేకనే పారిపోయారు. సో తను ఓడిపోతాననే ఆలోచనతోనే ఇక్కడ నుంచి పారిపోయారనే విషయాన్ని ఇప్పటికే స్పష్టంగా బీజేపీ ఆరోపణలు చేస్తుంది కాంగ్రెస్ పైన. అయితే కాంగ్రెస్ మాత్రం ఇక్కడ అమేథీ నుంచి కేఎల్ శర్మ అంటే గతంలో ఏ విధంగానైతే ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి గాంధీ కుటుంబీకులు ఉన్నారో వాళ్ళకి ఇక్కడ తను వ్యక్తిగతంగా ఉండేవారు. కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు పార్లమెంటుకు ఇన్ఛార్జిగా కూడా కేఎల్ శర్మ పనిచేశారు. సో మొత్తానికి కేఎల్ శర్మ ఇక్కడ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. సో అమేథీ నుంచి మాత్రం స్మృతి ఇరానీ మరోసారి తాను గెలుస్తాను ఖచ్చితంగా అంటూ ప్రజలతో మమేకమవుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అమేథీ లోక్సభ స్థానాన్ని గాంధీ కుటుంబానికి కంచుకోటగా భావిస్తారు. 2019 ఎన్నికల్లో ఓడినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి అక్కడ మంచి పట్టుందనే అభిప్రాయం ఉంది. దాదాపు 2 దశాబ్దాలుగా ఈ స్థానానికి గాంధీ కుటుంబ సభ్యులే ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు.
దాదాపు 25 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత అక్కడ గాంధీయేతరులకు హస్తం పార్టీ అవకాశం కల్పించడం చర్చగా మారింది. గ్రామీణ వాతావరణం స్పష్టంగా కనిపించే అమేథీ ప్రజల మనసులో మాటేంటి? అమేథీ పార్లమెంట్ పరిధిలో ప్రజలంతా కూడా ఎటువైపు ఉన్నారు, వాళ్ళ మనోగతం ఏంటి? ఇంతకీ కేఎల్ శర్మకు ఓటేస్తారా, లేదంటే మరోసారి స్మృతి ఇరానీనే గెలిపించేందుకు సిద్ధమవుతున్నారా? సో ఇటువంటి అంశాలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలామంది కూడా ఇక్కడ మనం ప్రత్యేకంగా చూస్తున్నాం. సో వీళ్ళందరినీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఛాయ్ అమ్ముతున్నటువంటి ఛాయ్ దుకాణ్ వాళ్ళకు పూచేంగే భయ్యా, కైసే లగ్తా హే ఇసీ బార్ చునావ్ మే అమేథీ? చునావ్ మే కోయి నే మోదీ అచ్చే వసనే ఉన్నా హే. క్యా ముద్దా చలేగా ఇదే? ముద్దా ఉద్దా కొనో చలే ఖాళీ ఓడ్ దేగా వసనే ఉన్నా. ముద్దా ఉద్దా ఏ భాయ్ సే భీ బాత్ కరేంగే భయ్యా, ఆప్ క్యా బోల్ సక్తే అభీ ఏ చునావ్ కే బారే మే? हमारे कहा मोदी के आगे कोई करबस नहीं चलेगा, समझे? हमको गैस सिलेंडर भी मिल गया, रजाई गद्दा भी मिल गया, मकान भी मिल गया, खाली अब एक चीज़ नहीं मिला होगा, देखने मिल जाए तो ठीक है, अब ये आखिरी की बात है. अनुमान लगाए हैं मोदी योगी आएंगे तो और भी चीज़ मिल जाएगा, संतुष्ट हैं. सामान्य प्रजा के क्या क्या पूछ रहे हैं? इनके कार्यकाल में हम लोग देखे व्यापारी आदमी हैं और इन्होंने जो व्यवस्था व्यापारियों के हित में किया, नए आए दिन सेल टैक्स, इनकम टैक्स, एसआईबी पंचल भरे रहते थे, ठीक है? तो फिर हमने भी चर्चा बड़ा चल रहा है. नहीं, बिल्कुल चल रहा है. हम लोग बनिया है आईडी लाइसेंसी, सेल टैक्स, इनकम टैक्स पेड, और इनके राज में मुझे बड़ा सुकून मिला. नहीं अधिकारी यहाँ वह साहब चार ठोस लेके चले यहाँ, तो लोग बस्ता लेके भागते थे, बैग लेके भागते थे, उसके बाद फिर जो सेटलमेंट होता था हो ही जाता था, इसलिए. मगर इस समय हम लोग सुकून में है, व्यापारी वर्ग बिल्कुल सुकून में है. ये अमेधी बोले तो थोड़ा कांग्रेस के लिए गड़का जैसे रहते, चेंज होते रहते क्या? अब ये अब हम अपने ज़माने की बात बताऊँ, 71 साल की उम्र हो रहा है इनके. कांग्रेस जमाने में राहुल जी आते भी थे, इनके पिताजी राजीव गांधी, तो हम लोग से बगैर मंडी में मिले जाते नहीं थे, और वो खूबी इनके में नहीं थी, समझे भाई साहब? इनके में ये खूबी नहीं है. व्यक्तिगत उम्र के साथ कौन था क्या था, मगर उस राजीव जी मरने के बाद, उसके बाद राहुल जी ना कभी हम लोग से पूछे नहीं कि क्या मुसीबत क्या नहीं, कभी याद तक नहीं है. अभी ने केएल शर्मा को इन लोग लड़ाई में जैसा अब उनके केएल शर्मा जिसकी लाइन लगी होगी वो अपना लाइन लगाए हुए, हमारी कोई लाइन तो है नहीं कि लाइन लगाएं चल करके, समझे? ఇంకా అక్కడ ఉన్నటువంటి యువతను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా యువ ఓటర్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అవుట్ చాలా కీలకం అనుకోవాలి ఎన్నికల్లో. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసుకుందాం. భయ్ ఆప్ క్యా బోల్ సక్తే ఇసీ బార్ ఏ అమేథీ మే చునావ్ కే లియే? అమేథీ మే చునావ్ కే లియే సార్ మే బోల్ రహే హై కి హమారే యహాన్ స్మృతి ఇరానీ నికల్ రహే హై, హమ్ లోగ్ ఉన్హీ కో ఓట్ కర్తే హై జో కి యహాన్ వికాస్ కే నామ్ పే కామ్ కర్ రహే హై, ఔర్ రాహుల్ గాంధీ యహాన్ కభీ ఆతే నహీ హై ఫిల్హాల్, హమారే యహాన్ మాహోల్ జో హై స్మృతి ఇరానీ కా చల్ రహా హై. अभी पब्लिक का उम्मीद है वो पूरा आसान हो गया जी? हमारा जो अमेठी ज़िले में पब्लिक का आसान मतलब तरीका जो है, मतलब स्मृति ईरानी का जो है चर्चा बहुत हो रहा है. अभी स्मृति ईरानी जी इधर घर भी ले लिया? जी हाँ, घर ले लिया है, और आते जाते भी रहते हैं, घूमते भी गांव-गांव घूमते भी हैं, लोगों को ध्यान भी देते हैं. अरे कांग्रेस तो पहले से इधर ही है, संजय गांधी, राजीव गांधी, इसके बाद सोनिया गांधी, अभी राहुल गांधी से. कांग्रेस के लिए अभी सारे लोग मदद नहीं देने के? जी नहीं. क्यों लिए? वो आते हैं कभी कभी, आते हैं मिल, कोई किसी से मिलते नहीं हैं, आते नहीं, यहाँ पे रोड से जाते हैं, किसी से मिलते भी नहीं हैं, रुकते भी नहीं हैं, इसीलिए लोग उनको लाइक करना बंद कर दिए हैं. भाई आपने बताइए इसी चुनाव के बारे में आपका उम्मीद क्या है? भाई तो दोनों में है, कुछ कहा नहीं जा सकता. हाँ, एक बार राहुल होते तो शायद एक तरफा होता, लेकिन केएल शर्मा भी कमज़ोर नहीं बैठेंगे. अच्छा.
क्योंकि स्मृति इन्हें तो अभी तक डायरेक्ट पॉलिटिक्स में नहीं है। केएल शर्मा, स्मृति ईरानी 5 वर्ष कार्यकाल कर चुकी हैं, 5 वर्ष का कार्यकाल इन्होंने देखा अमेठी वालों ने। अब राहुल आते तो शायद स्मृति का चांस होता, लेकिन केएल शर्मा तो यहाँ के जमीनी हैं, पुराने हैं, तो कुछ कहा नहीं जा सकता। हाँ, अमेठी में क्या मुद्दा चलेगा? विकास। और जैसा भी आपने कहा कि यहाँ मकान ले लिया, तो हमने भी लखनऊ में मकान लिया, रायबरेली में लिया, तो वहाँ के निवासी नहीं हो जाते हैं। प्रॉपर्टी लेना अलग चीज़ है और रहना अलग चीज़ है। लेके छोड़ दिया, नाम है यहाँ, अब यहीं के बासिंदे हो गए हम, लेकिन ऐसा कुछ है नहीं। लड़ाई ज़बरदस्त रहेगी, किसी के बारे में कुछ कह पाना बड़ा मुश्किल है, बहुत मुश्किल। ఇలా అంటే ఇక్కడ ఉన్నటువంటి సామాన్యులంతా కూడా ప్రత్యేకంగా ఇదైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా చెప్తున్నారు. అంటే ఆనాటి నుంచి సంజయ్ గాంధీ కావచ్చు, ఆ తర్వాత రాజీవ్ గాంధీ, ఆ తర్వాత రాహుల్ గాంధీ, వీళ్ళందరూ కూడా పోటీ చేశారు. అయితే ఈసారి కేఎల్ శర్మ బరిలో ఉన్నప్పటికీ ఆయన తక్కువ అంచనా వేయడానికి లేదు. సో ఖచ్చితంగా అతను కూడా ప్రభావం అయితే చూపుతాడంటున్నారు. సో కానీ ప్రజలంతా కూడా అభివృద్ధికి కూడా ఓటు వేస్తామనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దేశమంతా అమేథీ వైపు చూస్తోంది. అమేథీ ప్రజలు మాత్రం స్పష్టంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. ఎవరిని గెలిపించాలనే అంశంలో ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చేసారనిపిస్తోంది. కానీ అభివృద్ధి, కాంగ్రెస్పై అభిమానం, ఈ రెండింటిలో ఏది పై చేయి సాధిస్తుందనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. దీనిపై అమేథీ ఓటర్లు ఏమంటున్నారు? జనమంతా కూడా ఇప్పటికే ఎన్నో రకాలుగా ఆలోచన చేస్తున్నారు. అంటే గతంలో నుంచి కంటిన్యూగా వస్తున్నటువంటి గాంధీ ఫ్యామిలీకి ఓటు వేయాలా, లేదంటే కొత్తగా వచ్చినటువంటి స్మృతి ఇరానీ కంటిన్యూ చేయాలా అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చూడొచ్చు, అమేథీ అనేది మొత్తం కూడా గ్రామీణ ప్రాంతంగా ఉంటుంది. ఇక్కడ ఏదైతే రెగ్యులర్గా జరిగేటటువంటి సంతలు కావచ్చు, రెగ్యులర్గా ఉండేటటువంటి ఫుడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ప్రధాన పట్టణాలే సైతం చాలా చిన్నగా ఉంటాయి. సో ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా తమ దైనందిన జీవితాల కోసం సాయంత్రం ఏంటంటే ప్రధాన రహదారులపైకి రావడం, వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులను కొనుక్కొని వెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ నేపథ్యంలో ఇందకీ ఇక్కడ ఉన్నటువంటి జనమంతా కూడా ఏమనుకుంటున్నారు, ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడేందుకు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు కూడా ఉన్నారు. దాదా ఆప్నే బతాయియే, ఇసీ బార్ ఏ అమేధీ చునావ్ మే కైసే లగ్తా హై? అబ్ చునావ్ హై, అబ్ ఇస్కో తో పబ్లిక్ జానే కిస్కా లగ్తా హై అబ్ కిస్కా క్యా హోగా, ये पब्लिक बता सकती है भाई साहब. मुद्दा क्या चलेगा? कोई मुद्दा नहीं चलेगा, जो है वो है. आपका भी कुछ उम्मीद रहते ना, कैसे चलना है, कैसे रहना? नहीं, ठीक है, कोई उम्मीद नहीं है, जैसा चल रहा है चलने दीजिए. बस दादा आपने बताइए, अभी इतना साल से इधर आप चुनाव को देख रही है, इसी बार कैसे लगता है? इस बार से कुछ बदलाव होगा. कैसे, क्या बदल लो? अरे महंगाई देखिए इतनी बढ़ी हुई है, जैसा कोई हद नहीं ना, बच्चे मारे मारे फिर रहे, इनको कहीं सर्विस ही नहीं ना, और क्या बताया जाए. यह है माहौल यहाँ का, पढ़े लिखे लड़के हैं वो कुछ नहीं, मारे मारे घूम रहे बेचारे. महंगाई इतनी बढ़ गई है कि देख लीजिए, जैसा कोई हद नहीं ना, भुखमरी के शिकार पर है पब्लिक यहाँ की. इधर डेवलपमेंट के लिए आपका कोई डेवलपमेंट नहीं ना, भी करना है ना, आपका डिमांड कुछ रहते ना कहेगा ये डेवलपमेंट के लिए आपको कुछ रहते ना? कौन डिमांड, यहाँ बड़े बड़े नेता की नहीं सुनाई हो रही तो हम लोगों की कहाँ सुनाई होगी? जी जी हाँ, हम लोगों की कौन सुनेगा, नेताओं की तो सुन नहीं रहा. यहाँ तो कह रहे हैं सब बहुत बड़ा वो चल रहा है. तो आपके सामने बड़ा बड़ा नेता तो आ रही है ना? अब आ रहे हैं, देखिए आइए, जो कामयाब हो जाए तब तो. लड़ाई तो कसके है कांग्रेस में भी, बीजेपी में, देखिए क्या होता है. भाई आप क्या क्या कर सकते हैं इसी चुनाव के बारे में? चुनाव के बारे में क्या कर सकते हैं सर, सब लोग मीडिया वाले लोग आ रहे हैं, अपनी अपनी बातें कह रहे हैं, आप लोग भी सब जगह जा रहे हैं. फैक्ट है कि चुनाव में अब देखिए, राहुल गांधी तो यहाँ से हैं नहीं, तो अब उनके सेक्रेटरी हैं,
सोनिया गांधी के सेक्रेटरी रहे हुए हैं, क्या नाम है उनका, केएल शर्मा साहब, तो अब वो मैदान में है, देखिए उसका क्या मजबूती होती है नहीं होती है, ये तो फैक्ट बताएगा। अगर राहुल गांधी होते तो उसका मुद्दा अलग होता, वो टक्कर की लड़ाई होती। रह गई बात कि मुद्दा यही है कि महंगाई बहुत चरम पर है। स्मृति ईरानी भी मैं 5 साल से आपके साथ है, ऐसा भी देखिए अपना काम वो कर रही हैं, लेकिन अब स्मृति ईरानी जी गांव-गांव तो जा नहीं रही हैं, हर घर तो वो पहुंच नहीं रही कि हर गांव हर मोहल्ले हर कस्बे में वो पहुंच रही हैं। अब हर आदमी का मुद्दा जानने के लिए कम से कम लाखों हजारों चिट्ठियां चाहिए, किसका क्या मुद्दा है क्या मुद्दा नहीं है, कोई परेशान है, कोई कर से परेशान है, कोई काहे से परेशान है, कोई रोजी से, कोई रोजगार से, पता नहीं किससे किससे परेशान। उनके पास हर शिकायतें तो पहुंच नहीं रही, पहुंच रही नहीं, पहुंच रही है ना, तो हर एक का अपना। या फिर इतनी बड़ी वो सरकार चला रही हैं, जाहिर सी बात है वो सरकार चलाने के लिए उनका अपना सिस्टम भी है, अपने तंत्र भी है, तो जैसे भी चला रही है ठीक है, सरकार सही है, चल रही है। अब बाकी फैक्ट आने वाला देखिए क्या बताता है। स्पेशली एक गांव के लिए आपको क्या डेवलपमेंट पूछ सकते हैं सरकार के लिए? अब ये हम इसलिए नहीं कह सकते हैं कि अभी ये कहा गया सरकार में, ये कहा गया सरकार में ఇది మొత్తానికి అయితే ఏదైతే ప్రత్యేకంగా ఇప్పటి వరకు ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నికల్లో అమేధి అనేది చాలా కీలకం. సో అమేధిలో ఎన్నికలకు సంబంధించి సో ఖచ్చితంగా ఈసారి ఉండేటటువంటి తీర్పు ఒక కీలకంగా ఉండబోతుంది అనేది చెప్తున్నారు. ఎందుకంటే ఒకవేళ రాహుల్ గాంధీ ఇక్కడ నుంచి పోటీ చేస్తుంటే వేరేలా ఉండేది, సో రాహుల్ ఇక్కడ పోటీ చేయట్లేదనే విషయం పైన కూడా ప్రజలు కొంత క్లారిటీగా చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. నమస్తే.